నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ నగరంలో వైద్య నారాయణుడిగా పేరొందిన కళా హాస్పిటల్ ఎండీ రమణమూర్తి నిరుపేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 19 ఏళ్లుగా ప్రతి మొదటి ఆదివారం నాడు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి సకల వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ద్వారకా నగర్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో బీపీ ఇతర వైద్య పరీక్షలు చేశారు. రాబోయే రోజుల్లో వైద్య సేవలను మరింత విస్తృతపరుస్తామని రమణమూర్తి చెప్పారు. ముఖ్యంగా ఆసుపత్రి ప్రారంభించిన నుంచి 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి నెల మొదటి ఆదివారం విధిగా క్రమం తప్పకుండా బీపీకి షుగర్కి, ముఖ్యంగా ఈ రెండు అనారోగ్యాలకి ఉచితంగా మందులు ఇవ్వాలని ఒక సంకల్పంతో ప్రారంభించాం. మరి ఆ కార్యక్రమాన్ని నేటికి 19 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఈ 19 సంవత్సరాలుగా ఖచ్చితంగా కంటిన్యూటీ తప్పకుండా ప్రతి నెల మొదటి ఆదివారం సుమారుగా 700 నుంచి 1000 మంది వరకు వచ్చిన ఈ పేషెంట్స్కి మేము ప్రతి నెల ఈ మందులు ఇవ్వటమే కాకుండా ఉచితంగా పరీక్షలు కూడా అవసరమైతే చేస్తూ, ఈ 1000 మంది మాకు ఒక కుటుంబంలా అయి మాకు ప్రతి నెల వీళ్ళు రావటం, వీళ్ళ కోసం నేను ఎదురు చూడటం, వీళ్ళందరూ కూడా నా కోసం రావటం, నేనే కూర్చుని వీళ్ళందరికీ ఉచితంగా నెలకు సరిపడేటట్టుగా